ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి, మీరు లోన్ తీసుకున్నారు, మీ బాధ్యత ఏంటి? వాడికి అప్పు కట్టాలి, ఎందుకంటే వాడు మీరేదో మంచి మాటలు చెప్పినందుకు వాడు ఇచ్చాడు. సో వాడికి కూడా మీరు పద్ధతిగా తిరిగి ఇవ్వాలి. సో ఇవ్వనప్పుడు ఏంటంటే మీలో నేర ప్రవృత్తి ఉన్నట్టే, మీరు వాడిని ముంచే ఉద్దేశం ఉన్నట్టే, చీటింగ్ చేసే ఉద్దేశం ఉన్నట్టే. ఇప్పుడు చెక్ బౌన్సులు అన్నది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్కి వస్తుంది. నెగోషియబుల్ యాక్ట్లో చెక్ బౌన్స్ అయితే దాని మీద పెనాల్టీ ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ వాడు అయితే 400 రూపాయలు 300 రూపాయలు ఛార్జెస్ వదిలేస్తాడు. బట్ అదే కోర్టుకు వెళ్ళింది అనుకోండి చెక్ వాడు, సో వితిన్ 3 మంత్స్ లోపల దాన్ని కేసు కూడా చేస్తాడు, వీడికి పెనాల్టీ పడుతుంది, ప్రాసిక్యూషన్ పడుతుంది, చెక్ బౌన్స్లో జైలు శిక్ష కూడా పడుతుంది. అంటే ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఇవ్వాలి. మీ దగ్గర బ్యాలెన్స్ ఉన్నప్పుడే చెక్ ఇష్యూ చేయాలి. చెక్ అంటే ఏంటి, నీ దగ్గర ఉన్నా నువ్వు వెళ్ళి తీసుకో అని చెప్పేసి, నేను ఇవ్వడం బదులు నువ్వు వెళ్ళి తీసుకో అని చెప్పి, నీ అకౌంట్లో వేసుకో అని చెప్పి. అట్లాంటిది ఏం లేదు, అట్లా ఏం లేదు. ఎన్ని నెంబర్ ఆఫ్ అయినా అకౌంట్స్ ఉండొచ్చుకోవచ్చు. కాకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే అందరికీ కావాల్సిన 2 అకౌంట్ల కంటే ఎక్కువ పెట్టుకోవద్దని చెప్పి ఒక అడ్వైస్ అయితే చేసింది. బట్ ఎన్ని అకౌంట్లను ఉంచుకోవచ్చు. సపోజ్ మీద ఒక కంపెనీ ఉంది, మీకు కలకత్తాలో ఒక బ్రాంచ్ ఉంటుంది, బొంబాయిలో ఒక బ్రాంచ్ ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్లో 2 బ్రాంచ్లు ఉంటాయి, ప్లస్ మీకు తెలంగాణలో 2 బ్రాంచ్లు ఉంటాయి, ఆంధ్రాలో 2 బ్రాంచ్లు ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఒక బ్యాంకుతో అంటే మీకు కష్టం కదా. ప్రతి చోట ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది, ప్రతి చోట చేసి కన్సల్టేట్ చేసి చేసుకోవాల్సి వస్తుంది. అలా అని చెప్పి మనం ఇండివిజువల్ కింద ఉండి మీకు ఒకటే శాలరీ ఇన్కమ్ ఉండి మీరు 10 అకౌంట్లు చేస్తానంటే మీ ఉద్దేశం వేరే ఉద్దేశం ఉండి మీరు అలా చేస్తున్నట్టు అనమాట. దానివల్ల మీకు ఉపయోగం లేదు, వాళ్ళకి ఉపయోగం లేదు. సంవత్సరానికి బ్యాంకులు బాగుపడితే వాళ్ళు డెబిట్ ఛార్జెస్ చేసి సర్వీస్ ఛార్జెస్ 1000 రూపాయలు 500 రూపాయలు సర్వీస్ ఛార్జెస్ చేసి మీకే నష్టం తప్పించి అది, దానివల్ల మీకు ఒరిగేది కూడా ఏం లేదు. అంటే మీరు ఏదైనా చేయాలంటే చెక్ బుక్ వస్తే చెక్ బుక్ సంతకం పెట్టేసి ఇచ్చేస్తే చెక్ ఎలాగా బౌన్స్ అవుతుంది, మనకు సంబంధం లేదన్నట్టుగా ఉండదు. అలాంటి నేర ప్రవృత్తి ఉన్నోళ్ళు, కొద్దిగా చీటింగ్ చేసే నేచర్ ఉన్నోళ్ళు అది అలాంటి చెక్కులు అలాంటి అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. అదర్వైజ్ ఒక మనిషికి 2 అకౌంట్ల కంటే కూడా అవసరం లేదు.